మనిషిని మనసుని సందర్భానుసారం తనలో మమేకం చేసుకోగలిగిన శక్తి సంగీతానికి మాత్రమే సొంతం. అటువంటి సంగీతం నేడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. సంగీతం మన జీవితంలో ఒక భాగమైపోయింది. అటువంటి సంగీతాన్ని చిన్నతనం నుండి ఇష్టంతో తనకు తానుగా నేర్చుకుని అనేకమైన సందర్భాలలో పాటలు పాడి అందరిచే మన్ననలు పొంది అనేకమైన బహుమతులు ప్రశంసాపత్రాలు సొంతం చేసుకున్నాడు ఒక యువకుడు. చివరికి తను నమ్ముకున్న పాటనే జీవనాధారంగా చేసుకుని కష్టమో నష్టమో జీవితంలో ముందడుగు వేస్తూ సాగిపోతున్నాడు. మన కడప జిల్లాలో చింతకుమ్మదిన్నె మండలంలోని బుగ్గలేటిపల్లి గ్రామంలో అతి పేద కుటుంబంలో పుట్టిన మత్తయ్య అలియాస్ చందు చిన్నతనంలోనే తన అమ్మ నాన్నల ద్వారా పాటలు పాడే అభిరుచిని అలవాటు చేసుకున్నాడు. తను చదువుకున్న రోజులలో పాఠశాలలు కళాశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో తన పాటని చేర్చుతూ అందరి చేత మన్ననలు పొందుతూ ఉండేవాడు. ఆ విధంగా పాటే ప్రాణంగా అనేకమైన కార్యక్రమాలలో పాడుతూ అనేకమైన బహుమతులు సొంతం చేసుకున్నాడు. అలా డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత పై చదువులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. కుటుంబ పోషణ కూడా తన రెక్కల మీదే పడింది. అటువంటి అయోమయ స్థితిలో తనతో అండగా నిలిచింది పాట. తను నమ్ముకున్న పాట ద్వారా బయట జరిగే శుభకార్యాలు పండుగలు వంటి వాటికి ఆర్కెస్ట్రా ద్వారా పాటలు పాడుతూ కార్యక్రమాలు లేని సమయంలో పొలం పనులు చేసుకుంటూ తన కుటుంబానికి అండగా నిలిచాడు. నా పేరు మాతయ్య అలియాస్ చందు, అందరూ చందు అని అంటారు. నేను ఈ సింగింగ్ ఫీల్డ్లో 13 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పటికైనా టీవీ షో చేసి టీవీలో కనిపించాలి అనేది నా లక్ష్యం అనమాట, నా డ్రీమ్. ప్రజెంట్ అయితే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, తర్వాత చదువుకునే సమత లేదు. ఆ డిగ్రీ వరకు కూడా చాలా కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నుంచి వచ్చింది అన్నమాట. మా ఇంట్లో అందరూ కూడా మంచిగా పాటలు పాడతారు, మంచి సింగర్స్ అందరూ కూడా. మా అమ్మ నాన్నల నుంచి నాకు కలిగింది సింగింగ్ మీద ఎక్కువ ఇష్టం అన్నమాట. చాలా ఎటువంటి ఎక్కడన్నా ప్రోగ్రామ్ జరిగినా కూడా నేను వెళ్ళి చూస్తూ నేను కూడా వాళ్ళలో ఒకడిని అనే విధంగా ఊహించుకునేవాడు అన్నమాట. దాన్ని వాళ్ళు పాడుతున్నారు, నేను ఎందుకు పాడలేను అనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా పాడాలని చెప్పేసి ఆ ప్రజెంట్ అయితే చిన్న చిన్న ఆర్కెస్ట్రాలలో పాటలు పాడుకుంటూ కొంచెం నగదు సంపాదించుకుంటూ ఉన్నాను. ఉద్యోగం కోసం బాగా ట్రై చేశాను, పోలీస్కి ట్రై చేశాను, కుదరలేదు. నాకు వచ్చే పని మీదే పోవాలి అని చెప్పేసి ఈ సింగింగ్ ఫీల్డ్లోనే పోవాలి అని చెప్పేసి చాలా ఇష్టంగా నాకు అనిపించేసింది. అందుకని ఈ ఫీల్డ్లోనే 12-13 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉంటున్నాను. సినిమా పాటలు, భక్తి పాటలు, ఇంకా ఫోక్ సాంగ్స్, ఇంకా చాలా చాలా సాంగ్స్ అన్నీ కూడా పాడుకుంటూ ఇంటి దగ్గర కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఉంటున్నాను. రీసెంట్గా నేను 1 ఇయర్ కోర్స్ చేశాను క్లాసికల్ కర్ణాటక సంగీతం.
తనకంటూ సంగీతంలో ఎటువంటి ప్రవేశం లేకపోయినా కూడా పాటని చక్కగా శృతిలో పాడటం తనకి ఆ దేవుడిచ్చిన వరమని, అంతేకాకుండా ఆడవారిలా గొంతు మార్చి పాడే ప్రత్యేకత కూడా తనకు సొంతమని చందు గర్వంగా చెప్పుకుంటున్నాడు. నేడు చందు సంగీతంలో తనకంటూ ఒక గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకుంటున్నాడు. అభిరుచిగా ఎంచుకున్న పాట నేడు చందు జీవితానికి ఆసరాగా నిలిచింది. పాటనే నమ్ముకున్న చందు ముందు ఎన్నో విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.